హాయ్ ఫ్రెండ్స్ గ్రామం మరియు వార్డు వాలంటీర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేవి వస్తున్నాయి జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి అయితే ఈ వీడియోలో మీకు జిల్లాల వారికి ఖాళీల వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు ఎంపిక విధానం అనేది పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించిన కొత్తగా ఒక రూల్స్ అనేది వచ్చింది ఎప్పటికప్పుడు వాలంటీర్ ఉద్యోగాల పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క వాలంటీరీలుగా వర్క్ చేస్తున్న ప్రస్తుతం చేస్తున్న అభ్యర్థులు చూసుకున్నట్లయితే వరుసగా మూడు రోజులు ఎవరైనా గైన హాజరైతే ఆరో రోజున వాళ్ళకి తొలగింపు అనేది జరుగుతుంది ఇది ఒక కొత్త రూల్ అనేది మనకు ప్రవేశపెట్టడం జరిగింది అయితే గ్రామం మరియు వార్డు వాలంటీర్ల వ్యవస్థ నిత్యం పర్యవేక్షణ అనేది జరుగుతుంది దీనికి గాడి తప్పకుండా పటిష్టంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయించింది వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన చూసుకున్నట్లయితే హాజరు అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఆదేశాలు అనేవి జారీ చేశారు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా వాలంటీర్లు అనేవి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఫింగర్ ప్రింట్ అనేది బయోమెట్రిక్ ఎటెనెన్స్ అనేది వెయ్యాలి అయితే హాజరుని బట్టి ఎప్పటికప్పుడు గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అధికారుల పర్యవేక్షణ అనేది జరుగుతుంది దీని ద్వారా జరుగుతుంది ఎవరైనా మూడు రోజులు వరుసగా వేయకపోయినట్లయితే అంటే వారంలో సోమవారం బుధవారం శుక్రవారం తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ అనేది వేయాల్సి ఉంటుంది ఎవరైనా మూడు రోజుల పాటు వరుసగా మనకి విధులకు గైనహాజా అయితే నాలుగో రోజు లేదా ఐదో రోజు కూడా విధులకు ఆధార్ కాకపోతే ఆరో రోజు అనేది గ్రామ వాలంటీర్ నుంచి తొలగింపు ప్రక్రియ అనేది జరుగుతుంది ఏడో రోజు అనేది వాలంటీర్ పోస్ట్ అనేది ఖాళీ అయినట్టు మనకి ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది అయితే ఈ యొక్క నోటిఫిఫై చేసిన అభ్యర్థులను చూసుకున్నట్లయితే పద్నాలుగు రోజుల్లో ఖాళీలు అనేది భర్తీ చేస్తారు ఇలాగ మనకి రాష్ట్రంలో వాలంటీర్ పోస్టులు అనేవి రెండు వేలకు పైగా మనకి ఖాళీలు అనేవి ఉన్నాయి అయితే మీరు ఏ పరిధిలో ఉన్నారు ఏ సచివాలయం పరిధిలో ఉన్నారు మరియు వార్డు వాలంటీర్కి సంబంధించిన వార్డు సచివాలయం పరిధిలో ఉన్నట్లయితే వాళ్ళు కూడా చూసుకునే అవకాశం అనేది ఉంది అయితే మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖాళీల వివరాలను మనకు పూర్తిగా వివరించినట్లయితే ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకు మున్సిపాలిటీకి అయితే ఇందులో మనకి ఈ కమిషనర్ అనేది చూస్తారు మనకి మనకి గ్రామ వాలంటీర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎంపీడీఓ తహసీల్దార్ అనేది చూడడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మొత్తం వంద మార్కులకి అనేది సెలక్షన్ అనేది జరుగుతుంది సెలక్షన్ అనేది అయితే ఇంటర్వ్యూ అనేది సాఫ్ట్ స్కిల్స్ వీటి ద్వారా జరుగుతుంది జనరల్గా మీకు ఈ యొక్క గవర్నమెంట్ పథకాల మీద అవగాహన అనేది ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ సంబంధించినవి ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా వివరిస్తారు అయితే దీనికి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే క్యాండిడేట్ నేమ్ అప్లికేషన్ సర్ నేము మదర్ నేమ్ ఫాదర్ నేమ్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ అన్ని నింపాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు డిస్ప్లే మీద చూస్తున్నారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అనేది అప్లోడ్ కొట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ కొట్టాల్సి ఉంటుంది ఇలా మనకి మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది ఇప్పుడు ఈ యొక్క గ్రామ వాలంటీర్లకు సంబంధించిన పోస్టులు అనేవి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నా ఎలా ఉన్నది అనేది మీకు వివరిస్తాను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ అండ్ ఎక్విప్మెంట్ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా మీకు డిస్ప్లే మీద మొబైల్లో కనిపిస్తుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకా డౌన్ లోకి వెళ్తున్నట్లైతే ఇక్కడ ఏవేవైతే నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ వాయిజ్గా నోటిఫికేషన్స్ సంబంధించిన వివరాలు అనేవి ఉంటాయి లాస్ట్ డేట్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినవి ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఖాళీలు అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ సచివాలయంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఇలాగ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఏ సచివాలయం మొత్తం ఎన్ని ఉన్నాయి ఎనభై ఐదు ఖాళీలు అనేవి ఉన్నాయి టోటల్ ఖాళీలు ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే ఎనిమిది ఉన్నాయి ఇలాగ మనకి డిస్టిక్ వాజీగా ఖాళీలు అనేవి పూర్తిగా కనిపిస్తాయి ఈ యొక్క ఖాళీలు అనేవి మీరు పరిశీలించినట్లయితే పూర్తిగా మనకి ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఖాళీలు అనేవి ఉన్నాయి అయితే ఇప్పుడు విజయనగరం డిస్టిక్లో ఏ సచివాలయంలో ఖాళీలు ఉన్నాయి అనే దీనికి ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఏ సచివాలయం పరిధిలో ఉందంటే ఇక్కడ గుర్రల మండలకి సంబంధించిన దీనిలో మనకి ఇక్కడ ఖాళీలు అనేవి ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇలా మీరు మీ యొక్క సచివాలయము మరియు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వార్డు సచివాలయంలో వేకెన్సీస్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఎవరైతే అర్హులైన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు మీ సచివాలయ పరిధిలోని మీ గ్రామ వార్డు వాలంటరీ పరిధిలోకి సంబంధించినవి మీరు క్లస్టర్లో మీరు కొత్తగా ఎవరైనా వాలంటరీకి అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ